Franco. టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్ కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధానాంశాల గురించి తెలుసుకుందాం. ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. విద్యాశాఖ ఆదేశాలు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ కరోనా వైరస్ నియంత్రణకు రూపొందించిన ప్రత్యేక యాప్ ఆరోగ్య సేతును డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంటూ ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసింది. టీచర్లకు ఆన్లైన్ పాఠాలు. బోధ్ శిక్షాలోకం యాప్ను అందుబాటులోకి ఉంచిన విద్యాశాఖ లర్నింగ్ మెటీరియల్, వీడియోలు, ఆన్లైన్ టెస్టులు. ఎస్సీఈఆర్టీ ద్వారా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణకు ఏర్పాట్లు. లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లలోనే ఉంటున్న ఉపాధ్యాయులు తమ పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం లెర్నింగ్ మెటీరియల్, వీడియోలతో పాటు ఆన్లైన్ టెస్టులతో బోధ్ శిక్షా లోకం యాప్ను రూపొందించింది. టీచర్లంతా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని స్వయం అభ్యసనాన్ని చేపట్టేలా డిఓలు, ప్రిన్సిపాళ్లు, అకాడమిక్ పర్యవేక్షణ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, రిసోర్స్ పర్సన్లు చర్యలు చేపట్టాలని కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. లాక్డౌన్ ముగిసాకే 10th పై నిర్ణయం. ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు లేకుండా ఆల్ పాస్. లాక్డౌన్ ముగిసేకే రాష్ట్రంలో 10th పరీక్షలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ చెబుతోంది. ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. తొలుత మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 10th పరీక్షలు నిర్వహించేలా ఎస్ఎస్సి బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. అదే సందర్భంలో స్థానిక ఎన్నికల ప్రకటన వెలువడటంతో మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ను సవరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 నుంచి జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. కొత్త షెడ్యూల్ ప్రకటించిన కనీసం 15 రోజుల వ్యవధి కావాల్సి ఉంటుందని, ఆ తరువాతే పరీక్షల తేదీలను నిర్ణయించాల్సి ఉంటుందని ఎస్ఎస్సి బోర్డు చెబుతోంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులను దూరదూరంగా కూర్చోబెడతామని ఇంతకుముందే బోర్డు ప్రకటించింది. ఈ దూరం పెంచితే పరీక్షా కేంద్రాలు సరిపోవు. ఇంతకుముందు గుర్తించిన పరీక్షా కేంద్రాల ప్రకారం విద్యార్థులకు గూగుల్ మ్యాపింగ్తో కూడిన హాల్ టికెట్లను బోర్డు జారీ చేసింది. జంబ్లింగ్ విధానంలో ఎవరెవరికి ఏ పరీక్షా కేంద్రాలు కేటాయించారో కూడా వాటిలో వివరంగా ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మరిన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎవరెవరికి ఏ సెంటర్లు కేటాయించారో తెలియజేస్తూ తిరిగి మళ్లీ హాల్ టికెట్లు జారీ చేయాల్సి వస్తుంది. ఇది సమస్యతో కూడుకున్న పని కావడంతో మొత్తం ప్రక్రియ మొదటికొచ్చి పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యం అవుతుంది. ఈ దృష్ట్యా ప్రస్తుతం గుర్తించిన పరీక్షా కేంద్రాల్లోని అదనపు సదుపాయాలు కల్పించేలా ఆలోచనలో ఉంది. విద్యా సంస్థల పునః ప్రారంభంపై ఏప్రిల్ 14 తర్వాతే ప్రకటన. దేశంలో స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థల పునః ప్రారంభంపై 14 తర్వాతి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వెల్లడి. 14th లాక్డౌన్ ముగియగానే కరోనా వైరస్ స్థితిగతులపై సమీక్ష జరుగుతుందని, ఆ సమీక్షలో తీసుకున్న నిర్ణయం ఆధారంగానే విద్యా సంస్థల పునః ప్రారంభం ఎప్పుడు అనే విషయం కూడా నిర్ణయిస్తామని వ్యాఖ్య. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు కంటే దేశంలోని విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతే ప్రధానమని పోఖ్రియాల్ వివరణ. ఒకవేళ 14 తర్వాత కూడా విద్యా సంస్థలను తెరవడం సాధ్యం కాకపోయినా విద్యార్థులకు మాత్రం ఎలాంటి నష్టం జరగనివ్వబోమని హామీ. లాక్డౌన్ ఎత్తివేత తర్వాత మిగిలిన పరీక్షలను పూర్తి చేయించి ఎవాల్యుయేషన్ కొనసాగించే ఆలోచనలతో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి పోఖ్రియాల్ స్పష్టం చేశారు. గురుకుల పాఠశాలల్లో నాడు నేడు పనులు. గురుకుల పాఠశాలల్లో నాడు నేడు కింద పనులు చేపట్టనున్నట్లు ఎస్ఎస్ఏ ఈఈఎం శ్రీనివాసరావు తెలిపారు. గురుకుల పాఠశాలల్ని సెక్టోరియల్ అధికారులు సందర్శించి అక్కడి అవసరాలను ప్రిన్సిపాళ్లతో కలిసి గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. సోమవారం మోపిదేవిలో బాలుల గురుకుల పాఠశాల, చల్లపల్లిలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. మరుగుదొడ్ల అవసరం, భోజన హాళ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఏఎంఓ ఆర్ శ్యామ్ సుందర్రావు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోర్సులు.
కరోనాతో విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు మూతపట్టడంతో విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఢిల్లీలోని ఫిడ్జీ భాగస్వామ్య సంస్థ మైప్యాట్ ముందుకొచ్చింది. పోటీ లేదా ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత ఆన్లైన్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. జేఈఈ మెయిన్ 2020, జేఈఈ అడ్వాన్స్డ్ 2020, బిట్షా 2020, ఎన్టీఎస్ఈ స్టేజ్ 2 పరీక్షలకు హాజరయ్యే వారికి వీటితో లబ్ధి చేకూరనుంది. 2021-22లో ఈ పరీక్షలకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు కూడా ఈ ఏడాది మే 10 వరకు సంబంధిత కోర్సులను ఉచితంగా నేర్చుకోవచ్చు. విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు హెల్ప్ లైన్లు. లాక్డౌన్ వేళ విద్యార్థుల మానసిక సామాజిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయాలని యూనివర్సిటీలు, కాలేజీలకు యూజీసీ సూచించింది. విద్యార్థులకు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఓ హెల్ప్ లైన్ను ప్రారంభించింది. అవసరమైన విద్యార్థులు 0804611000007 నంబర్కు ఫోన్ చేయవచ్చు. స్కూళ్ల పునఃప్రారంభంపై 14 తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా. కరోనా చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. కరోనాకు సంబంధించిన మొత్తం 15 ప్రొసీజర్ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్ పాఠాలు. కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు మూసివేసిన నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి వద్ద నుంచే విద్యార్థులకు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధంగా ఈ క్లాసులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో దూరదర్శన్ సప్తగిరి ఛానళ్ల ద్వారా పాఠ్యాంశాల బోధన జరుగుతుంది. బుధవారం నుంచి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బోధనా కార్యక్రమాలు ఉంటాయి. ఏవైనా అర్థం కాని అంశాలు అనుమానాల నివృత్తికి ఎంపిక చేసిన రోజుల్లో విద్యార్థులు ఫోన్ ఇన్ ద్వారా నిపుణుల నుంచి నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రవేశ పరీక్షలు వాయిదా. ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటన. లాక్డౌన్ అమలు నేపథ్యంలో పరీక్షలకు వాయిదా వేసినట్టు వెల్లడి. పరీక్షల వాయిదాకు కారణాలు ఇవి. లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని ఆన్లైన్ పరీక్షా కేంద్రాలన్నీ గత కొంతకాలంగా పూర్తిగా మూతపడ్డాయి. వాటిలో ఎన్ని కంప్యూటర్లు పనిచేస్తాయో తెలియని పరిస్థితి. ముఖ్యంగా పవర్ బ్యాంక్ అప్ ఉందో లేదో గుర్తించాలి. ఎన్ని పనిచేస్తున్నాయో పరిశీలించాకే ఆయా కేంద్రాల్లో పరీక్షలకు హాల్ టికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు తొలుత 29 మార్చి వరకు, తర్వాత 5 ఏప్రిల్ వరకు లాక్డౌన్ విధించడంతో 17 ఏప్రిల్ వరకు పొడిగించక తప్పలేదు. ఎన్పిఎస్ చందాదారులకు ఊరట. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ లేదా జాతీయ పింఛన పథకం చందాదారులకు ఊరట. కరోనా వైరస్ బారిన పడిన తమ చందాదారులు చికిత్స ఖర్చుల కోసం కొంత మొత్తం ఉపసంహరించుకోవచ్చని వెల్లడి. ఈ మేరకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, పిఎఫ్ఆర్డిఏ ప్రకటన. ప్రాణాంతకమైన వ్యాధి సోకిన చందాదారులు ఇప్పుడు తమ ఎన్పిఎస్ ఖాతాల నుండి నిధులను పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లల చికిత్సల కోసం చందాదారులు ఎన్పిఎస్ నుంచి కొంత మొత్తం ఉపసంహరించుకోవచ్చని పిఎఫ్ఆర్డిఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి వైద్య ధృవీకరణ పత్రాన్ని అందించాలని, అలాగే అటల్ పెన్షన్ యోజన చందాదారులకు ఈ నిబంధన వర్తించదని వివరణ. ఎన్పిఎస్ ఏపీవై పథకాలను పిఎఫ్ఆర్డిఏని నిర్వహిస్తోంది. 31 మార్చి నాటికి ఈ 2 పథకాల్లో 3.46 కోట్ల మంది ఉన్నారు. ఇంటి నుంచే విద్యామృతం తరగతులు. 10వ తరగతి విద్యార్థులకు సలహాలు, సూచనలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 10వ తరగతి చదివే విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దూరదర్శన్లో విద్యామృతం ఆన్లైన్ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గురుకుల స్కూల్లోని విద్యార్థులు పాఠాలు ఎలా వింటున్నారనే విషయాలు తెలుసుకునేందుకు ఫోటోలు తీసి పంపించాల్సిందిగా కొందరు విద్యార్థులను గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్లు కోరారు. దీంతో విద్యార్థులు క్లాసులు వింటూ ఫోటోలు పంపించారు. దూరదర్శన్లో వస్తున్న పాఠాలు తమకు ఉపయోగకరంగా ఉన్నాయని 10వ తరగతి విద్యార్థులు తెలిపారు. నాడు నేడును వాయిదా వేయాలి. లాక్డౌన్ ఇబ్బందులు గుర్తించాలి ప్రభుత్వానికి ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పథకాన్ని స్వాగతిస్తున్నామని, అయితే లాక్డౌన్ కారణంగా ఎదురవుతున్న అనేక ఇబ్బందుల దృష్ట్యా ముగిసే వరకు వాయిదా వేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఫ్యాప్టో విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులకు ఫ్యాప్టో ప్రతినిధులు లేఖలు రాశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.